గదాక క్రైస్తవ ప్రచారం, క్రైస్తవ ప్రచారం, క్రైస్తవ ప్రచారం, ప్రభు పరిచర్య ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు మీరు ఇస్తున్న బహుమానమైంది అనిపిస్తూ ఉంది. కలిగించి దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, యేసుక్రీస్తు మార్గమే ప్రేమతత్వం, అది అలసిగా తీసుకోవద్దని ప్రభు పేరును మనవి చేస్తూ ఈ శాంతియుతమైన ర్యాలీ ఎందుకొరకు అంటే పిల్లరా, భారతదేశంలో కదా ప్రపంచం అంతా కూడా దేవుని పిల్లలే. ఈ దేవుని పిల్లలమైన మనందరం కూడా ఎవరు మతమును వారు ఇలా గౌరవించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ వెళ్ళవలసిందని మన భారతదేశంలో పిల్లరా రాజకీయ నాయకులే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమించిన రాజ్యాంగ చట్టానికి అందరూ కూడా లౌకిక రాజ్యం అంటే ఇది ఒక మతాన్ని ప్రోత్సహించదు, ఒక మతాన్ని తోలనలదు, మతాల అన్ని విషయాల్లోనూ కూడా సమానమైనటువంటి దృక్పథంతో ఉంటుంది అనేది దీని యొక్క అర్థం. మరి అలాగైతే మరి క్రైస్తవులపై, క్రైస్తవ బోధకులపై మరి దాడులు జరుగుతూ చర్చలను కూలుస్తూ మరి బోధకులను కొడుతూ ఉన్నప్పుడు మరి ప్రభుత్వం క్రైస్తవులను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అనేది మరి మేము తెలియజేస్తున్నాం. మహనీయులే బొమ్మలే ఎన్ని పెట్టిన ఈ లోకమంతా అందరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడు ప్రేమతోనే జయించాడని తెలుసుకో. మహనీయులు బొమ్మలే ఎన్ని పెట్టినా ఈ లోకమంతా వీరిపై ఓట్లు వేసిన గెలిచేది నా క్రీస్తని తెలుసుకో, అతడి విప్లవం ఆపలేవు నీకు తెలుసుకో. దొంగలను నరహంతకులందరినో మార్చాడు, నేరం చేసిన వారిని అందరినో మార్చాడు. చంపే ధైర్యం నీకుంటే చచ్చే ధైర్యం నాకుంది. క్రైస్తవుల శాంతియుత నిరసన ర్యాలీ జరగడానికి గల కారణం క్రైస్తవుల మీద జరుగుతున్న అమానుషమైన దాడులు, బైబిల్ మీద తప్పులు రాతలు వస్తున్నటువంటి వారిపైన. మరి ఈరోజు చాలామంది క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టే సంగతులు కనబడుతున్నాయి కాబట్టి ఎప్పుడూ శాంతియుతంగా ఉండే మేమందరం కూడా మరి ఈరోజు మరి మా నిరసన తెలియజేయడానికి ప్రభుత్వ వారి అనుమతితో మరి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నాం. క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాను, భారతదేశాన్ని రెండు ముక్కలు చేయండి, క్రైస్తవులకు ఒక ముక్కు చేయండి. మాటి మాటికి మీరు మమ్మల్ని దాడి చేసి అవమానించొద్దు, మమ్మల్ని బాధ పెట్టద్దు, మాకు ఒక దేశం ఇచ్చారండి. ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసి మా నాన్న మేము బ్రతుకుతాం, మీ జోలికి రాం, మీరు మా జోలికి రావద్దు. మీ మధ్య మమ్మల్ని బ్రతకనిచ్చేలా లేదు, మీరు మమ్మల్ని బ్రతకనిచ్చేలా లేదు. ప్రభుత్వాలు కూడా మధ్య చంద్రశ్వాదులు కొమ్ము కాసి రాజ్యాంగ విరుద్ధంగా పబ్లిక్ గా మాట్లాడుతూ క్రైస్తవుని దేశంలో లేకుండా చేస్తామంటే అది ధ్యానంగా కనిపించగలదా మీకు? భారత రాజ్యాంగ స్ఫూర్తిని మీరు ఎక్కడ గౌరవిస్తున్నారు? ఈరోజు జాతీయ జెండాలో మూడు రంగులు కనబడుతున్నాయి, ఒకటి కాషాయం, అదేంటో తెలుసా? హైందవ సోదరులకు గుర్తది. క్రింద కనబడుతున్న ఆకుపచ్చ అదేంటో తెలుసా? ఇస్లాం సోదరులకు గుర్తది. ఈ రెండింటి మధ్య ఉన్న తెలుపేంటో తెలుసా మీకు? శాంతిని కోరుకునే క్రైస్తవ్యం, క్రైస్తవ్యానికి గుర్తు. మన జాతిని నిర్మించిన జాతి నిర్మాతలు క్రైస్తవ్యం కూడా ఈ దేశంలో ఒక భాగమని మధ్యలో పెడితే ఈ రోజు మత చాంద్రవాదులు, ప్రభుత్వాలు, మీడియా కలిసి క్రైస్తవులపై కక్ష కట్టే, ఒకవేళ మీకు దమ్ముంటే జాతీయ జెండాలో ఆ మధ్యనున్న రంగును తీసేయండి, చించేయండి. మీకు దమ్ముంటే ఆ జాతీయ జెండాల మధ్యనున్న రంగును మీరు ఎలాగ తీయలేరు? ఈ దేశంలో క్రైస్తవ్యాన్ని మీరు ఏది చేయలేరు, ఏది చేయలేరు. ఒక క్రైస్తవుని చంపితే కోట్ల మంది క్రైస్తవులు పుట్టుకొస్తారు. మా వెనక ఉన్నది రాజ్యాంగ రాజకీయ బలం కాదు, మా వెనకున్నది రౌడీయజం కాదు, మా వెనకున్న మహాశక్తి సృష్టికర్త అయిన దేవుడు.